హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంధ్ర ప్రెస్ ప్రభ యూట్యూబ్ ఛానల్ కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు తాజా గల్ఫ్ వార్తలే వెళ్లే ముందు ఒక మాట ఫ్రెండ్స్, ఈరోజు హాలిడే ఉన్నది. మన ఛానల్ తరఫున టీ షర్ట్ ఇంకా కొన్ని విషయాలు తయారు చేపియాలని నేను వెతుకుతూ ఉండగా మా ఫ్రెండ్స్ అందరూ కూడా హవల్లీలో ప్లాస్మా స్టూడియోలో తక్కువ ధరతో మంచి క్వాలిటీలో ఇస్తున్నారని మా ఫ్రెండ్స్ తెలియజేయడంతో నేను అక్కడికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ ఈ టీ షర్ట్ వాళ్లే చేశారు. చాలా క్వాలిటీ, హై క్వాలిటీలో అయితే బాగా రావడం జరిగింది తక్కువ ఖర్చుతో. అలాగే మ్యాజిక్ కప్ కూడా తయారు చేయడం ఉంది. చూడండి ఎంత క్వాలిటీ వచ్చిందో ఇది. వాస్తవంగా చెప్పాలంటే తక్కువ ఖర్చు, ఎక్కువ క్వాలిటీ ఉంది. మీరు ఫోటోలు తీసుకోవాలనుకున్నా లేదా ఏదైనా ఫంక్షన్ వీడియోలు చేయించాలనుకున్నా, మీ ఫ్రెండ్స్ కి ఏదైనా గిఫ్ట్స్ అందించాలనుకున్నా కూడా మీకు నచ్చిన డిజైన్ లో మంచి టెక్నాలజీతో మంచి క్వాలిటీతో అయితే వాళ్ళు తయారు చేసి ఇస్తూ ఉన్నారు. కోనసీమ రెస్టారెంట్ పక్కనే గ్రాండ్ ఐపవర్ ఎదురుగా కాల్దూన్ స్ట్రీట్ హవాలీలో అయితే ఉంది ఈ యొక్క స్టూడియో. మీలో ఎవరైనా సరే మీ ఫ్రెండ్స్ కు గిఫ్ట్స్ ఇవ్వాలనుకున్నా, కొత్త సంవత్సరం శుభాకాంక్షలుగా గానీ లేదా బర్త్డే గిఫ్ట్స్ గానీ ఏదైనా సరే మీరు ఇవ్వాలనుకున్నప్పుడు మీ యొక్క నచ్చిన మోడల్స్ లో మీరు తయారు చేసి ఇచ్చే అవకాశం అయితే ఇక్కడ ఉంది. తక్కువ ఖర్చు, ఎక్కువ క్వాలిటీ అయితే ఉంది. ఫ్రెండ్స్ మీరందరూ కూడా అక్కడికి వెళ్లి అవకాశం ఉంటే చేయించుకోవాలని మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం. మన మస్కట్ నుంచి గమనించినట్లయితే నేషనల్ సెంటర్ ఫర్ స్టాటిస్టిక్ అండ్ ఇన్ఫర్మేషన్ కోవిడ్ వ్యాక్సిన్ కి సంబంధించి ఎవరైనా టెలిఫోనిక్ ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వవచ్చునని పేర్కొంది. ఈ మేరకు ఎన్సిఎస్ఐ ఆన్లైన్ ద్వారా ఒక ప్రకటన చేసింది. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ సహాయంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నారు. 2421900 నెంబర్ ద్వారా సమాచారం ఇవ్వచ్చు. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తగిన సమాచారం ఇవ్వడంతో పాటు అభిప్రాయాన్ని పంచుకోవచ్చని అధికారులు తెలియజేశారు. వాస్తవంగా చెప్పాలంటే ఇది ఒక మంచి వార్త అని చెప్పొచ్చు. నేషనల్ సెంటర్ ఫర్ స్టాటిస్టిక్ అండ్ ఇన్ఫర్మేషన్ కోవిడ్ వ్యాక్సిన్ కి సంబంధించి ఎవరికైనా సరే టెలిఫోనిక్ ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వచ్చంటే, దాని కోవిడ్ వ్యాక్సిన్ దేనికి ఎవరికైనా కావాలనుకున్నా లేదా ఎవరికైనా వైరస్ ఉన్నట్టుగా ఏదున్నా సరే వాళ్ళు ఇక్కడ మనం ఈ నెంబర్ కి తెలియజేస్తే వాళ్ళు వెంటనే వచ్చి మనకు సహాయం చేసే అవకాశం ఉన్నట్లుగా మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఆ నెంబర్ కి ఫోన్ చేస్తే మీలో ఎవరైనా సరే మీకు వాళ్ళు వెంటనే వచ్చి మీకు హెల్ప్ చేస్తారని మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు అనమాట. వ్యాక్సిన్ కావాలనుకుంటే మనం ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్ళడమా, లేకుంటే ఎక్కడ పేషెంట్ ఉన్నాడు అనిపిస్తే అక్కడికి వాళ్ళు వచ్చి తీసుకెళ్లిపోయే అవకాశాలు, ట్రీట్మెంట్ చేసే అవకాశాలు ఉన్నట్టుగా మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు అనమాట. తాజా గల్ఫ్ వార్తల్లో మరొక విషయం, మనం ఇజ్రాయిల్ ఐర్లాండ్ లో వెలుగు చూసిన స్ట్రెయిన్ అంటే రెండో రకం కరోనా వైరస్, దీని గురించి చూద్దాం. బ్రిటన్లో ఇటీవల వెలుగు చూసిన కొత్త కరోనా వైరస్ స్ట్రెయిన్ మెల్లమెల్లగా ప్రపంచ దేశాలకు విస్తరిస్తుంది. మరోసారి జనం కొత్త వైరస్ తో భయభ్రాంతులకు గురవుతూ ఉన్నారు. తాజాగా మరో రెండు దేశాలకు ఈ కొత్త వైరస్ అంటుకుంది. ఇజ్రాయెల్, ఉత్తర ఐర్లాండ్ లో ఈ రకం వైరస్ కేసులు వెలుగు చూసినట్లు ఆయా దేశాలు ప్రకటించాయి. ఇజ్రాయెల్లో 4 వ్యక్తులకు ఈ కొత్త వైరస్ సోకగా వీరిలో 3 ఇటీవల ఇంగ్లాండ్ నుంచి వచ్చిన వారేనని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం వీరంతా ఓ హోటల్లో స్వీయ నిర్బంధంలో ఉన్నట్లు ఇక్కడి ఆరోగ్య శాఖ వెల్లడించింది. అటు ఉత్తర ఐర్లాండ్ లోనూ ఓ కేసు నమోదైంది. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు అప్రమత్తం అయ్యాయి. బ్రిటన్, దక్షిణాఫ్రికా దేశాలలో రాకపోకలను రద్దు చేసుకుంటూ ఉన్నాయి. ముందస్తు బ్రిటన్ నుంచి వచ్చిన వారి వివరాలను సేకరించి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. కొత్త వైరస్ లక్షణాలు ఉన్నా లేకున్నా 2 వారాల పాటు స్వీయ నిర్బంధంలో ఉంచుతున్నారు అధికారులు. వాస్తవంగా చెప్పాలంటే ఈ స్ట్రెయిన్ అనేది కూడా కాస్త ఫాస్ట్గా, అంటే ముందు వైరస్ కరోనా కంటే కూడా ఇది కాస్త ముందుకెళ్తూ ఉంది. ఇదే నేపథ్యంలో 3 రకం కరోనా వైరస్ కూడా ఆఫ్రికాలో ఉన్నట్టుగా తెలియజేశారు. మరి దాని గురించి అయితే ఇక్కడ రాలేదు, కానీ 2 రకం వైరస్ అయితే కాస్త అక్కడక్కడ తేలుతుంది. అది కూడా ఏంటంటే ఇంగ్లాండ్ నుంచి ఆ ఏరియాలోనే ఎక్కువ ఇది ఉంది. ఇజ్రాయెల్కు వచ్చినట్టు అలాగే ఐర్లాండ్లో కూడా వెలుగు చూసినట్టు స్ట్రెయిన్ వాళ్ళు మనకు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందని మన ఛానల్ ద్వారా మరోసారి మీ అందరికి కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. తర్వాత మరొక విషయం, మనం హైదరాబాద్ నుంచి గమనించినట్లయితే హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్ అపోలో ఆసుపత్రిలో చేరిన రజనీకాంత్ బీపీ పెరగడంతో ఆసుపత్రిలో చేరిక. ఇటీవల ఒక సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చిన రజనీకాంత్ షూటింగ్ లో కొందరికి ఇటీవల కరోనా పాజిటివ్, రజనీకి టెస్టులలో నెగిటివ్ వచ్చిన బీపీ పెరగడంతో ఆసుపత్రిలో చేరిన రజని అంటూ తెలియజేస్తున్నారు. షూటింగ్ కోసమై వచ్చి తనకేదో బీపీ ఉందని చెప్పి అంటూ ఆసుపత్రిలో జాయిన్ అయినట్టుగా రజనీకాంత్ సినిమా యాక్టర్ గురించి అయితే మనకు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. అతను కూడా చాలా మంచివాడు, అందులోనూ ఎన్నో కుటుంబాలకైతే ఆయన సహాయం చేసినట్టుగా మనం ఇక్కడ
అర్థం చేసుకోవచ్చన్నమాట. కాబట్టి అతను మంచిగా కోలుకొని మంచి ఆరోగ్యంతో బయటికి రావాలని మనస్ఫూర్తిగా మన ఛానల్ ద్వారా కూడా కోరుకుంటున్నాం. తర్వాత మరొక విషయం మన మానామ బహ్రెయిన్ నుంచి గమనించినట్లయితే బహ్రెయిన్ న్యాయస్థానం ఓ వ్యక్తి తన ఇంటి వద్ద కేఫ్ను నడుపుతూ కరోనా నిబంధనల్ని పాటించని కారణంగా ఆ వ్యక్తికి 6 నెలలు జైలు శిక్ష విధించింది. నిందితుడికి 3000 బహ్రెయిన్ దినార్స్ జరిమానా కూడా విధించడం జరిగింది. నిందితుడిని గత నెలలో అరెస్టు చేశారు. అక్రమంగా సీసా అలాగే డ్రింక్స్ ని నిందితుడు సర్వ్ చేస్తున్నట్లు అభియోగాలు మోపబడ్డాయి. ఈ క్రమంలో 13 మంది వినియోగదారుల్ని ఓ విదేశీ అటెండెంట్ని కూడా అరెస్టు చేయడం జరిగింది. అటెండెంట్ కి 1000 బహ్రెయిన్ దినార్స్ జరిమానా విధించిన న్యాయస్థానం అతన్ని డిపోర్ట్ చేయాల్సిందిగా అంటే దేశం నుంచి పంపించేయాల్సిందిగా ఆదేశించింది. వినియోగదారులు కూడా ఒక్కొక్కరికి 1000 బహ్రెయిన్ దినార్స్ ని జరిమానా విధించారు. కరోనా వచ్చి అల్లాడుతూ సస్తూ ఉంటే వీళ్ళేదో వ్యాపారం చేసుకునేవాళ్ళు సైలెంట్ గా చేసుకోకుండా వాళ్ళ ఇష్టానుసారంగా వ్యాపారం అయితే లైసెన్స్ కూడా లేదు వీళ్ళకి, వీళ్ళు చేయడంతో వీళ్ళు బయటికి రావడం జరిగింది. ఇదే నేపథ్యంలో అయితే వీళ్ళందరికీ కూడా కాస్త శిక్షలు పడినట్టుగా బయట దేశం వాళ్ళకైతే దేశ బహిష్కరించినట్టుగా మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు అన్నమాట. తాజాగా వార్తల్లో మరొక విషయం మనం అమరావతి నుంచి గమనించినట్లయితే క్రిస్మస్ పర్యాదినాల్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. సాటి మనుషుల పట్ల ప్రేమ, నిస్సహాయులు పట్ల కరుణ, శత్రువుల పట్ల క్షమ ఇవన్నీ తన జీవితం ద్వారా మానవాళికి క్రీస్తు ఇచ్చిన మహోన్నత సందేశాలని పేర్కొన్న ఆయన రాష్ట్ర ప్రజలందరికీ మంచి జరిగేలా ఎల్లప్పుడూ దేవుడి ఆశీస్సులు లభించాలని ఆకాంక్షించారు. వాస్తవంగా చెప్పాలంటే ఒక మంత్రి ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఆయన పండగ దిన సందర్భంగా ప్రతి ఒక్కరికి అయితే మంచి కోరుకుంటూ దేవుణ్ణి ఇక్కడ వేడుకున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. చాలా మంచి మనసుని కూడా మనం తెలియజేయచ్చు అన్నమాట. ఇదే నేపథ్యంలో యుఏఈలో కూడా యుఏఈ లీడర్స్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. యుఏఈ వైస్ ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రసీద్ ఆల్ ముక్తెయిన్, అబుదాబి క్రౌన్ ప్రిన్స్ అలాగే యుఏఈ ఆర్మాండ్ ఫోర్సెస్ డిప్యూటీ సుప్రీం కమాండర్ షేక్ మొహమ్మద్ బిన్ జాయిద్ ఆల్ నహ్యూన్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రిస్టియన్లకు క్రిస్మస్ శుభాకాంక్షల్ని తెలిపారు. షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ ట్విట్టర్ ద్వారా క్రిస్టియన్లకు శుభాకాంక్షలు తెలపడం జరిగింది. యుఏఈ అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రిస్టియన్లకు శుభాకాంక్షలు తెలిపారు షేక్ మొహమ్మద్ బిన్ జాయిద్ కూడా. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే యుఏఈలో ఉన్న లీడర్స్ పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా క్రిస్టియన్స్ అందరికీ కూడా ఒక శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది ఈ యొక్క క్రిస్మస్ సందర్భంగా. కాబట్టి ఇది ఒక మంచి గొప్ప వార్తని మనం కూడా మన ఛానల్ ద్వారా కూడా తెలియజేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రతి ఈ యొక్క పండగల్ని ఎవరెవరు పండుగగా వాళ్ళు చేసుకునేవాళ్ళు ఎప్పుడు కూడాను అలాంటిది ఈ క్రిస్మస్ పండుగని ప్రతి ఒక్కరూ జరుపుకుంటున్నట్టుగా మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. చాలా గొప్ప విషయం. తాజా కలుపు వార్తల్లో మరొక విషయం మనం హైదరాబాద్ నుంచి గమనించినట్లయితే ఆన్లైన్ లోన్ వ్యాప్స్ వెనుక చైనా లింక్ ఉందని నిర్ధారించారు. సిపివిసి సజ్జార్ ముఠాలో కీలక నిందితుడు చైనాకు చెందిన జియా చాంగ్ అని తేల్చారు. ప్రస్తుతం జియా చాంగ్ సింగపూర్ లో ఉన్నట్లు గుర్తించారు. జియాతో పాటు కీలకంగా ఉన్న ఉమాపతి పరారీలో ఉన్నారు. గుర్గావ్ కేంద్రంగా ఈ మైక్రో ఫైనాన్స్ దందా చేస్తున్నట్లు గుర్తించారు పోలీసులు. అంతేకాదు మెసేజ్ల ద్వారా లింక్స్ పంపించి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకునేలా చేసి పిల్లలను కూడా వేధిస్తున్నట్లు తమకు సమాచారం ఉందని సిపి చెప్పారు. అందుకే 116 అనగా 116 వ్యాపులను డిలీట్ చేయాల్సిందిగా గూగుల్ ప్లేస్టోర్ కు లెటర్ రాసినట్లు తెలిపారు. ఆన్లైన్ కాల్ మనీ కేసులో విచారణ ఇంకా కొనసాగుతుందని, వేధిస్తే వచ్చి కంప్లైంట్ చేయాలి తప్ప ఆత్మహత్యలు చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. ఈ కేసులో ఇప్పటి వరకు మొత్తం 9 మందిని అరెస్ట్ చేసినట్లుగా వాళ్ళు తెలియజేస్తున్నారు. గతంలో ఒక న్యూస్ కూడా మనం తెలియజేశాం. ఒక మహిళ ఇబ్బంది పడుతూ ఉంది ఈ యొక్క ఆన్లైన్లో లోన్ తీసుకొని తను చివరికి చనిపోయే విధంగా కూడా వెళ్ళి ఒక మాట పోలీసులకు తెలియజేయాలంటూ వెళ్ళింది. తన ద్వారానే ఇదంతా తీగ అయితే డొంక కదిలినట్టుగా మనకి ఇక్కడ అర్థమవుతుంది. అయినా మీకు లోన్ కావాలనుకొని తీసుకున్నప్పుడు చనిపోవాల్సిన అవసరం ఏం లేదు, మీరు ధైర్యంగా వెళ్ళి ఏదన్నా మీ సమస్యలను మీరు పోలీసులకు తెలియజేస్తే మీకు పరిష్కరిస్తారు అంటూ వాళ్ళు తెలియజేస్తున్నారు. మీరు ఏదన్నా సమస్య ఉంటే మా దగ్గర తీసుకురండి అంటున్నారు. ఈ యొక్క లోన్లు ఇచ్చిన వ్యాపులన్నీ కూడా దాదాపు మొత్తం చైనా నుంచి సంబంధించింది. వాళ్ళ సైడ్ నుంచే మనకి ఇక్కడ కొంచెం ఇబ్బందికరంగా జరుగుతూ ఉన్నట్లు వీళ్ళైతే గుర్తించడం జరిగింది. వీళ్ళు మొత్తానికి ఒకరు బయట దేశంలోనూ మరొకరు పరారీలో ఉన్నట్టుగా ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు.
సో సుమారుగా 116 యాప్లను అయితే పూర్తిగానే డిలీట్ చేయాలంటూ గూగుల్ ప్లే స్టోర్ కి లెటర్ కూడా రాసినట్లుగా మనోళ్ళు వాళ్ళకి తెలియజేస్తూ ఉన్నారన్నమాట. వాస్తవంగా చెప్పాలంటే ఇది చాలా గుడ్ న్యూస్. ఇలాంటి వాళ్ళు ఏదైనా ఉంటే కూడా దయచేసి ఎవరు కూడా ఆత్మహత్యకు పాల్పడొద్దని, మీకు ఏదైనా ఇటువంటి ఇబ్బంది ఏదైనా ఉంటే దగ్గర ఉన్న మీ పోలీస్ స్టేషన్ కి వెళ్ళి మీరు కంప్లైంట్ చేయొచ్చని మన ఛానల్ ద్వారా కూడా మరోసారి మీ అందరికీ జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్. మరొక వీడియోలో మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం.